చార్మి గారు, ఇప్పుడైతే పుష్ప టు మాన్యా నడుస్తుందని చెప్పాలి. సో మూవీ పైన భారీ బజ్ ఉంది, అలాగే అల్లు అర్జున్ గారి క్రేజ్ కూడా చాలా అంటే చాలా పెరిగిపోయింది అనమాట. సో ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా వచ్చేసింది ఆయనకి. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా నార్త్ ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే రీసెంట్ గా ఒక న్యూస్ తెలుస్తుంది, అల్లు అర్జున్ గారి హౌస్ 100 కోట్లని. అంటే ఉండొచ్చండి, ఎందుకంటే ఆయన ఏమైనా ఫస్ట్ సినిమా కాదు, లేకపోతే అదేదో ఆయనకు పెద్ద స్టార్టప్ లేదని కాదు. పుష్ప పార్ట్ 1 కి ఆయనకు మస్తు క్రేజ్ వచ్చింది, దానికన్నా ముందు కూడా మానే సినిమాస్. 100 క్రోర్ బిజినెస్, 1000 క్రోర్ బిజినెస్ ఆయనకి లేదు, బట్ ఉంది, అంటే మంచి క్రేజ్ అయితే ఉంది. అయితే అట్లా చిన్న చిన్న రోల్స్ ఇవన్నీ చేసుకున్నా అప్పుడు ఆయన రెమ్యునరేషన్ బానే ఉంది. ఇప్పుడు కూడా 100 కోట్ల వరకు తీసుకున్నారు. ఏంటంటే పుష్ప 2 మూవీకి 300 క్రోర్స్ రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. అంటే నాకు 300 కూడా నేను అనుకోవట్లేదండి, ఎందుకంటే ప్రభాసే 150 తీసుకుంటున్నాడు, ఆయన అంటే 100 తీసుకుంటున్నాడు. అటువంటిది 300 క్రోర్స్ అనేది ఐ డోంట్ థింక్ సో. మేబీ 150-120 వరకు తీసుకొని ఉంటారు. షేర్ ఈ మధ్య మాట్లాడుకుంటున్నారు కదా, షేర్ తీసుకుంటానండి, అట్లా తీసుకుని ఉండొచ్చు. అయితే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఆయన 100 క్రోర్స్ గల ఇల్లు అనేది. అయితే ఆయన హౌస్ ఎట్లా అంటే ఒక బాక్స్ షేప్ లో ఉంటుంది, ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది, ఇట్లా బాక్స్ షేప్ లో ఉంటుంది. మనం అల్లు అర్జున్ గారి హౌస్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి ఫెస్టివల్ కి అయితే మనకు ఆయన హౌస్ విజువల్స్ వస్తాయి బయటికి, ఫ్యాన్స్ బయట వెయిట్ చేయడం, ఆయన వచ్చి హాయ్ చెప్పడం కానీ లేదంటే మాట్లాడడం కానీ జరుగుతుంది. ఇది ఇంకో హౌస్ అంట, అది ఆయన హైదరాబాద్ లో ఉన్న హౌస్ కాకుండా ఇంకొక సెకండ్ హౌస్ ఆయనకు ఉందంట. దానికి సంబంధించి ఫోటోస్ వైరల్ అవ్వడం వల్ల ఆయన హౌస్ 100 క్రోర్స్ అన్నట్టుగా మాటలు వినిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి, డైనింగ్ ఏరియా పరంగా కానివ్వండి, వాళ్ళ ఇంట్లోనే జిమ్, ఒక స్విమ్మింగ్ పూల్, అట్లా ఆయన ఒక గ్రాండ్, ఒక రాయల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఫోటోస్ వాళ్ళ ఫ్యాన్స్ సర్క్యులేట్ చేశారు. ఇదేదో అఫీషియల్ గా వేరే వాళ్ళు కావాలని చేసింది కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సర్క్యులేట్ చేయడంతో ఇంత భారీ ఇల్లా, మరి ఇన్ని కోట్ల, 100 కోట్లు అంటే మాటల, అంటే ఎన్ని సినిమాలు, ఎన్ని సంవత్సరాలు దాచి పెట్టుకున్నది, అసలు ఎప్పుడు కట్టుకున్నారు ఈ ఇల్లు ఏంటి అన్నట్టు. ఒకటేంటంటే అల్లు అర్జున్ గారికి మనకు తెలియకపోవచ్చు, వేరే బిజినెస్ కూడా ఉంటాయి కదా. అదే మన ఆహాలో ఒక సినిమా గట్టి వస్తే వాళ్ళకి సగం షేర్ వస్తుంది అందులో, అట్లా చాలా ఉంటాయి కదా. అట్లా అని చెప్పి ఆయనని మనము, కొంతమంది ఏంటంటే అంత అవసరం లేదు, అంత ఎందుకు అన్నట్టు. అంటే అది వాళ్ళ పర్సనల్ అండి, అంత అవసరం లేదని మాట్లాడేదాన్ని వాళ్ళ పర్సనల్, వాళ్ళకి చాయిస్ వాళ్ళకి దొరికింది. ఇంకోటి హీరోస్ అన్నాక వాళ్ళు ఆబ్వియస్ లగ్జరియస్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు వేసుకునే బట్టలే లాక్స్ లలో ఉన్నప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు కోట్లలో ఉంటుంది అంటే పెద్ద వింతేం కాదు ఆబ్వియస్లీ. కానీ ఇక్కడ అందరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఒకే ఇంట్లో అన్నియా, అంటే నిజంగా ఒక ఇంట్లో ఇన్ని ఉండగలుగుతాయి. చూడడానికి చాలా చిన్నగా ఉందంట, బయటకు వెళ్ళి చూస్తే చాలా చిన్నగా ఉంది, లోపలికి వెళ్ళి చూస్తేనేమో హెవెన్ లాగా ఉంది అన్నట్టు అంటున్నారు. అయితే కొన్ని ఫొటోస్ ఆయన ఎప్పుడు అదేమంటారు, అల్లు స్నేహ గారు కొన్ని సందర్భాలలో తను బయట వాళ్ళ కొడుకు కూతురు అదే విధంగా తను జిమ్ చేస్తున్న వీడియో ఒకటి బయట సర్క్యులేట్ అయింది. అందులో ఏదైతే గార్డెన్ కనిపిస్తుందో అది కూడా ఆ ఇంటి లోపలనే ఉందని, అటు కొంచెం ఆ ఏరియాలో మొత్తం గార్డెనింగ్ అంతా కూడా వాళ్ళు చేసుకుంటారు, ఇట్లా కొన్ని వార్తలు వినిపి ంతో ఫ్యాన్స్ ఏంటంటే అబ్బా ఇంత అవసరమా, ఎందుకు ఇంత కాలం అంటే అది వాళ్ళ ఇష్టం అండి. బికాస్ వాళ్ళకి మనీ ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు ఖచ్చితంగా, దాన్ని తప్పు పట్టే అధికారం మనకు లేదు. జస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెప్పొచ్చు ఖచ్చితంగా. సో అల్లు అయాన్ కోసం స్పెసిఫిక్ గా అక్కడ ఒక ప్లేస్ జోన్ అనేలాగా రూమ్ ఉంటదంట, అందులో అల్లు అయాన్ ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు. అంటే కొన్ని వీడియోస్ ఆయన ఇప్పుడు షేర్ చేయడం కూడా జరిగింది. సో ఇంకొద్ది రోజుల్లో ఆ ఇంటికి సంబంధించిన చెప్తారు చెప్పామంటే ఆయన బాగా అల్లరి చేస్తుంటారు. సో యాక్చువల్గా సోషల్ మీడియాలో ఆయనకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అల్లు అర్జున్ కంటే ఎక్కువ అల్లు అయాన్కే ఉంటది, కరెక్ట్. సో అట్లా ఈ రీసెంట్ టైమ్స్ లలో ఇల్లు గురించి కొంచెం సర్క్యులేట్ అవుతున్న వార్తలు, అదే క్రమంలో లో పుష్ప 2 గురించి 100 కోట్లు తీసుకున్నాడు కాబట్టి 100 కోట్లు కట్టుకుని అదంతా పక్కకు పెట్టేసాడు ఆయన. అదే ముందు నుంచే ఉంది ఆయన హౌస్. ఏంటంటే మన కర్మ గాలి సినిమా వస్తున్న టైంలో హీరో గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఖచ్చితంగా వస్తుంది, ఏదో న్యూస్ తీసుకొచ్చి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. సో ఆయన ఇల్లు మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటది అనే దానికి నిదర్శనం ఈ ఫోటోస్, డైనింగ్ హాల్, వాళ్ళ నార్మల్ హాల్ గానీ బయట వాతావరణం గానీ వెదర్ గానీ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటాయి. ఫ్యూచర్ లో మరేమో ఆయన ఇంకా ఫోటోస్ చూపిస్తారేమో, అండ్ లోపల బార్ కూడా ఉంటదంట. అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ లాగా అది ఇల్లు అయితే డివైడ్ చేశారు.
చూడాలి మరి అల్లు అర్జున్ ఎప్పుడైనా దానికి సంబంధించి ఒక చిన్న టూర్ ఏమైనా ఇస్తారేమో చూద్దాం.